మంచాలు పరుపులు బెడ్‌షీట్లు ట్రస్ట్ సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్ బాజీ నరసింహారావు మాట్లాడుతూ వెంసూరులో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, విద్యార్థి గ్లోబల్ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశమే పేద విద్యార్థులకు పేద ప్రజలకు కావలసిన సహాయ సహకారాలు అందించడం తెలిపారు. విద్యార్థి గ్లోబల్ ఫెడరేషన్ చైర్మన్ రంగారావు ప్రోత్సాహంతో మరిన్ని ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా వెంసూరు గ్రామ సర్పంచ్ ఎండి ఫైజుద్దీన్ మాట్లాడుతూ విజిఎఫ్ ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్ అభినందనీయమని, విద్యార్థి గ్లోబల్ ఫెడరేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్ వల్ల ఆశ్రమంలో ఉంటున్న వృద్ధులకు చాలా ఉపయోగంగా ఉంటుందని, ఈ కార్యక్రమం నిర్వాహకులకు కరకుడైన కోటిని అభినందించారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ శ్రీనివాసరావు, వేముల రవికుమార్, సూర్యనారాయణ, తోటకూర నాగేశ్వరరావు, సుబ్బారావు, మౌరంపూడి భాస్కర్ రావు, బంతు భాస్కర్ రావు, డాక్టర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. రంగారావు గారు యుఎస్లో ఉంటారు. ఆయన ఈ విజిఎఫ్ ట్రస్ట్ యొక్క ఫౌండర్ అనమాట. సో ప్రజెంట్ ఈరోజు కార్యక్రమం వచ్చేసి ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లో అవసరమైన బెడ్స్ కాట్స్ అనే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ కార్యక్రమం గురించి విజిఎఫ్ ట్రస్ట్ డైరెక్టర్ అయిన నరసింహారావు గారిని ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ గ్రామ ప్రజలు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి నీడీస్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి కొంచెం అటెండ్ అయినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ విద్యార్థి గ్లోబల్ ఫౌండేషన్ అనేటువంటి చారిటబుల్ ట్రస్ట్ని ఆడ రంగారావు అని